గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాళేశ్వరం జలాల పంపింగ్కు ఆగస్టు 2 దాకా గడువు, లేదంటే 50,000 మంది రైతులతో వచ్చి మోటార్లు ఆన్ చేస్తామన్న కేటీఆర్. ఎల్లంపల్లి నుంచి సాధ్యమైనన్ని నీళ్లు ఎత్తిపోస్తామన్న ఉత్తమ్, కేటీఆర్ సవాల్తో దిగొచ్చిన సర్కార్. రుణమాఫీ ఆలస్యంతో కష్టాల పాలవుతున్న అన్నదాత, బ్యాంకులు వడ్డీ వసూలు చేస్తున్నాయన్న హరీష్ రావు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్ష చూపించారన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు కోచ్ ఫ్యాక్టరీ కోసం పోరాడాలని డిమాండ్. ధూమ్ధామ్గా ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీ, ప్యారిస్కు తరలిచ్చిన క్రీడాలోకం. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే 50,000 మంది రైతులతో తామే పంపులు ఆన్ చేసి బీడు భూములకు నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం ప్రజలు రైతులను ఇబ్బందులు పెట్టొద్దని ఆయన తేల్చిచెప్పారు. ఈ మేరకు కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డను సందర్శించింది. కాంగ్రెస్ కుట్రలను పటాపంచలు చేసి నిటారుగా నిలబడిన ఘనత కాళేశ్వరం ప్రాజెక్టుది. ముఖ్యంగా మేడిగడ్డ దగ్గర గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నప్పటికీ అక్కడి నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి ప్రభుత్వానికి మనసు రావడం లేదు. పైగా కాళేశ్వరంపై నోటికొచ్చినట్లు మాట్లాడుతోంది. ఈ నేపథ్యంలో హస్తం కుట్రలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 2 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించారు. గురువారం లోయర్ మానేరు డ్యాం ను గులాబీ నేతలు పరిశీలించారు. నీళ్లు లేక వెలవెలబోతున్న కాకతీయ కెనాలను సందర్శించారు. కేటీఆర్ వెంట పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు ఉన్నారు. శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని ప్రజాప్రతినిధుల బృందం రామగుండం నుంచి కన్నెపల్లికి బయలుదేరింది. ఇందారం వద్ద గోదావరి నదిని నేతలు పరిశీలించారు. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందం కాళేశ్వరంలో పర్యటించింది. కాళేశ్వర ఆలయానికి చేరుకున్న కేటీఆర్ బృందానికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామి సన్నిధిలో కేటీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం త్రివేణి సంగమం వద్ద గోదావరి జలాలకు ప్రణమిల్లారు. కాళేశ్వరం పరిధిలోని కన్నెపల్లి పంపు హౌజును గులాబీ నేతల బృందం పరిశీలించింది. అనంతరం మేడిగడ్డకు చేరుకున్నారు. గోదావరి వరద పరిస్థితిని వీక్షించారు. కాళేశ్వరం నుంచి రైతాంగానికి నీళ్లు విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆగస్టు 2 వరకు నీళ్లు విడుదల చేయాలని డెడ్లైన్ విధించారు. ప్రభుత్వం స్పందించకపోతే 50,000 మంది రైతులతో కాళేశ్వరం పంపులు ఆన్ చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. కాళేశ్వరం పర్యటనలో భాగంగా చెన్నూరు పట్టణంలో కేటీఆర్ కు ఘన స్వాగతం లభించింది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సహా గులాబీ శ్రేణులు కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు. కాళేశ్వరంలో నీళ్లు ఉన్నా ప్రభుత్వం భేషజాలకు పోయి విడుదల చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గతంలో చెరువులన్నీ నీటితో కలకల్లాడేవని, కాంగ్రెస్ ప్రభుత్వంలో చెరువులన్నీ అడుగంటిపోయాయని రైతులు వాపోతున్నారని కేటీఆర్ అన్నారు. ఇవాళ కాలంతో పోటీ పడుతూ భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఏ ప్రభుత్వము చేయనంత వేగంగా ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసి, ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి పంటకు కొత్తగా 18-19 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని, అదేవిధంగా ఉన్న ఆయకట్టును దాదాపు 19-20 లక్షల ఎకరాలను
శ్రీరామ్ సాగర్ కింద కావచ్చు, నిజాం సాగర్ కింద కావచ్చు, సింగూర్ కింద కావచ్చు, స్థిరీకరించాలని ఒక అద్భుతమైన బృహత్ సంకల్పంతో తెలంగాణలో మళ్ళీ కరువు అనే మాటనే వినబడకూడదనే అద్భుతమైన ముందు చూపుతో గౌరవ పెద్దలు కేసీఆర్ గారు అఖండమైన సంకల్పబలంతో దైవ ఆశీర్వాదంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ని నిర్మించిన విషయం మనందరికీ తెలుసు. ఒక మాటలో చెప్పాలి అంటే, చాలామందికి తెలుసు అయినప్పటికీ ఒక మాటలో చెప్పాలి అంటే, తెలంగాణ భౌగోళికంగా చూసినట్టయితే గుడిసెలాగా ఇటువైపు నుంచి గోదావరి, మరొక వైపు నుంచి కృష్ణానది పారుతూ ఒక ఈ పద్ధతుల్లో భౌగోళికంగా ఉంటుంది. మరి మనకున్న పరిస్థితుల్లో, మనకున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ రెండు జీవనదుల నుంచి నీళ్లు తీసుకోవాలి అంటే, ఇవాళ ఇటు ప్రాణహిత, గోదావరి, మానేరు ఈ అన్ని నదులు కలిసే ఈ పాయింట్లో నీళ్లు తీసుకుంటే మొత్తంగా ఈ పాయింట్ నుంచి ప్రతి పాయింట్ కూడా నీళ్లు తీసుకోవచ్చు, తెలంగాణలోని ఇంచుమించు తడపొచ్చు అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒకటి కాదు బహుళార్థ ప్రయోజనాలున్న ఈ ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఎక్కడైతే మనం నీళ్లు చూస్తున్నామో ఇది దాదాపు 80-90 మీటర్ల మీద సముద్ర మట్టానికి ఇక్కడ ఉన్నది. అదే హైదరాబాద్ తీసుకుంటే 535 మీటర్ల మీద ఉంటుంది. కరీంనగర్ ఏదైతే LMD చెప్తున్నారో గౌరవనీయులు కమలాకర్ గారు, అక్కడ దాదాపు 350 మీటర్ల దాకా అక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి అక్కడికి నీళ్లు తీసుకొని పోవాలంటే నీళ్లు ఎత్తిపోసుకుంటూ ఒక్కొక్క దశలో ఒక్కొక్క కొన్ని నీళ్లు తీసుకొని పోతూ అల్టిమేట్గా పైదాకా 618 మీటర్లు ఏదైతే కొండపోచమ్మ సాగర్ ఉందో అక్కడ దాకా నీళ్లను తీసుకొని పోవచ్చు. మార్గ మధ్యంలో ఉండే ఊర్లు కానీ పట్టణాలు కానీ మంచినీళ్ళు దాగిపించవచ్చు. అదేవిధంగా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. మధ్యలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే ఆ పరిశ్రమలకు కూడా నీరు అందించవచ్చు. అదేవిధంగా మత్స్య సంపద ప్రోత్సహించవచ్చు. ఇట్లా బహుళార్థకమైన ఒక మల్టీపర్పస్ ప్రాజెక్టు, కామధేనువు లాంటి ప్రాజెక్టు తెలంగాణకు, కల్పతరువు లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం. స్పష్టంగా మాకు కనబడ్డది ఏమంటే, ఎగువన మహారాష్ట్ర నుంచి శ్రీరామ్ సాగర్ మీద నుంచి కిందికి వచ్చే గోదావరి ఏదైతే ఉందో అక్కడ ఇవాళ నీళ్లు లేవు. లోవర్ మానేరు డ్యాంలో కేవలం డెడ్ స్టోరేజ్ 3 TMC అయితే దానికంటే 2 TMC మాత్రమే ఎక్కువ. దానిపైన ఉండే మిడ్ మానేరులో అది కూడా 28 TMC కెపాసిటీ ఉన్న రిజర్వాయరు, అక్కడ కూడా కేవలం 5 TMC ఉన్నాయి. దానిపైన ఉండే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, పోచంపాడు ప్రాజెక్టు ఏదైతే అంటారో, దాని సామర్థ్యం మొత్తం 90 TMC అయితే ఈ రోజుకి ఈ నిమిషానికి అక్కడ ఇన్ఫ్లో ఉన్నప్పటికీ కేవలం 25 TMC కంటే తక్కువనే నీళ్ళు అక్కడ ఉన్నాయి. అంటే వెరసి మనం గమనిస్తే పైనుంచి నీళ్ళు వచ్చే పరిస్థితి మాత్రం కనబడతలేదు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నిటికన్నా మానవ నిర్మితమైన, ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలైన సిద్దిపేట కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, మానకొండూరు, అదేవిధంగా చొప్పదండి, ఇంకా పైకి పోతే అదేవిధంగా హుస్నాబాదు, ఆ పైన దుబ్బాక, గజ్వేలు, ఆ ప్రాంతాలు, ఆ పైకి పోతే ఆలేరు, భువనగిరి దాకా ఏవైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్లు కట్టుకున్నాము, మిడిమానేరు, రాజరాజేశ్వర సాగరు, దానికి పైకి అన్నపూర్ణ రిజర్వాయరు, ఆ పైకి రంగనాయక సాగరు, దాని మీదికి మల్లన్న సాగరు, దానిపైన కొండపోచమ్మ సాగర్. అంటే హైదరాబాద్ కూడా మంచినీళ్ళు అందించే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్. కొండపోచమ్మ సాగర్ కెపాసిటీ 15 TMC. టీఎంసీల లెక్క హైదరాబాద్లో కొంతమందికి అర్థం కాదు కాబట్టి ఒక మాటలో, హుసేన్ సాగర్ 1 TMC. అంటే 15 TMC సామర్థ్యంతో హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టు మనకు కొండపోచమ్మ సాగర్ అనేది 15 TMC కట్టుకున్నాం. దానికి కొద్దిగా దిగువన అది కూడా హైదరాబాద్కు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా 50 TMC మల్లన్న సాగర్, అదేవిధంగా దాని దిగువన రంగనాయక సాగరు, కిందికి అన్నపూర్ణ, కిందికి రాజరాజేశ్వర సాగర్, మిడిమానేరు. ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్లు. 1, ఇవాళ నీళ్లను ఎత్తిపోయడం ఇక్కడ నుంచి లక్ష్మీ పంప్ హౌజ్ ఎక్కడైతే మనం కూర్చొని ఉన్నామో కన్నెపల్లిలో, ఇక్కడ నుంచి నీళ్లు ఎత్తిపోయవచ్చా లేదా అని చెప్పి మేము ఇంజనీర్లను ఇప్పటిదాకా అడిగినాం. నిన్న LMDలో కూడా ఇంజనీర్లను అడిగినాం, పైనుంచి నీళ్ళు వస్తున్నాయా, అవకాశం ఉందా అని అడిగినాం. మున్సిపల్ శాఖ అధికారులను అడిగినాం, ఎన్ని రోజులకు ఒకసారి మంచినీళ్ళు దాయిపిస్తున్నారు, కరీంనగర్ పట్టణంలో కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో కానీ మంచినీళ్ళ పరిస్థితి ఏంటంటే 3 రోజులకు ఒకసారి అన్నారు. రైతులను అడిగినాం, మరి నీళ్ళ సంగతి ఏంది ఏమనుకుంటున్నారంటే, ఏమో సార్ వర్షాలు సక్క లేవు, మరి కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందంటున్నారు, మరి వీళ్ళేమో పంపులు ఆన్ చేస్తలేరు, నీళ్ళు కనబడతలేవు రిజర్వాయర్లలో. కేసీఆర్ గారు ఉన్న నిన్నాళ్ళు LMD కావచ్చు, MMD కావచ్చు, ప్రతి రిజర్వాయర్
నిండు కుండలాగా కలకల్లాడుతుండేది, ఇలా ఇట్లా దౌర్భాగ్య పరిస్థితున్నదని చెప్పి రైతులు బాధపడతా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ నేతల బృందం మేడిగడ్డ సందర్శన, డెడ్ లైన్ విధించిన నేపథ్యంలో సర్కారు వెనక్కు తగ్గింది. ప్రాజెక్టులోని 3 బరాజ్లు మినహా మిగతా నీటి సరఫరా వ్యవస్థను అంతటినీ వినియోగిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఎల్లంపల్లికి వరద వస్తుందని, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని చెప్పారు. రాబోయే 2-3 రోజుల్లో నీటి ఎత్తిపోతలను ప్రారంభిస్తామని చెప్పారు. మరోవైపు మంత్రి ఉత్తమ్ మరోసారి తన అవగాహన రాయితీ బయటపెట్టుకున్నారు. మేడిగడ్డ బరాజ్లో నీటి నిల్వ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే సమ్మక్క సాగర్ బరాజ్ కొట్టుకుపోతుందని, 44 గ్రామాలు భద్రాచలం మునుగుతుందని చెప్పారు. వాస్తవానికి మేడిగడ్డ బరాజ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.84 లక్షల క్యూసెక్లు కాగా, ఇప్పటికే 7.71 లక్షల క్యూసెక్ల ప్రవాహం కొనసాగుతుందని తట్టుకుని నిలబడింది. భద్రాచలం వద్ద 12 లక్షల క్యూసెక్లకు మించి వరద ప్రవాహం వచ్చినా భద్రాచలం పట్టణానికి ఎలాంటి ముప్పు వాటిల్లేదు. అలాంటిది 1.84 లక్షల క్యూసెక్లకు పట్టణం ఎలా మునుగుతుందని మీడియా ప్రతినిధులు అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. మంత్రి అవగాహన రాహిత్యానికి నవ్వుకున్నారు. అటు కాళేశ్వరం విద్యుత్ ఖర్చులు అధికమంటూ ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని చర్చించుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. పీఎం ఫసల్ బీమా యోజన పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్ విమర్శిస్తే, రేవంత్ సర్కారు అదే పథకానికి రెడ్ కార్పెట్ పరుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అదానికి దోచిపెడుతోందని రాహుల్ గాంధీ అంటే, రేవంత్ ప్రభుత్వం అదానితో వేల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంటోందని మండిపడ్డారు. ఇంతకు ఏది వాస్తవమో కాంగ్రెస్ స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ చెబుతున్నది నిజమా లేక గల్లీ కాంగ్రెస్ చెబుతున్నది నిజమా చెప్పాలని హరీష్ రావు స్పష్టం చేశారు. రుణమాఫీ ఆలస్యం చేయడం వల్ల రైతులకు కొత్త సమస్యలు వస్తున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ఎక్స్ వేదికగా మండిపడ్డారు. రైతులు తీసుకున్న అప్పుకు ముందుగా వడ్డీ చెల్లించాకే రుణమాఫీ చేస్తామని బ్యాంకర్లు వేధిస్తున్నారన్నారు. దాంతో వడ్డీ చెల్లించడం కోసం రైతులు కొత్త అప్పులు చేయాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలానికి చెందిన ఓ రైతు 9,000 వడ్డీ కట్టిన తర్వాతే ఆయన క్రాప్ లోన్కు క్లోజ్ చేయాలని హరీష్ రావు ఫోటోలు ట్యాగ్ చేశారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలానికి చెందిన రైతులకు ఇదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి డిసెంబర్ నుంచి జూలై దాకా వడ్డీని భరించడంతో పాటు రైతుల నుంచి వసూలు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా మహారాష్ట్ర గుజరాత్లకు బీజేపీ తరలించిందంటూ వినయ్ భాస్కర్ హనుమకొండలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. 8 మంది బీజేపీ ఎంపీలు తెలంగాణకి 8 రూపాయలు కూడా తీసుకుని రాలేదని మండిపడ్డారు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు బీజేపీ ఎంపీలతో కలిసి పార్లమెంట్లో పోరాడాలని డిమాండ్ చేశారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంపై ఉక్కు ఫ్యాక్టరీ వచ్చే వరకు కుర్చీలో కూర్చోకుండా మోదీతో పోరాడాలని పిలుపునిచ్చారు వినోద్ కుమార్. ఈ రోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్కడ అభివృద్ధి కోసం పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు గా డబ్బులు తెచ్చుకుంటాడు. కాకినాడ నుండి విశాఖపట్నం వరకు కోస్తా తీరంలో మరి పెట్రో కెమికల్ ఫ్యాక్టరీలకి 60,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాడు. వెనకబడ్డ జిల్లాలని చెప్పి ప్రకాశం జిల్లా, రాయలసీమ జిల్లాలకి పెద్ద ఎత్తున నిధులు కేటాయింపులు చేసుకున్నాడు. మరి తెలంగాణకి భారతీయ జనతా పార్టీ 1 రూపాయి కూడా ఇవ్వలేదు. 8 మంది ఎంపీలు గెలిచిండ్రు బీజేపీ వాళ్ళు, 8 రూపాయలు కూడా తీసుకురాలేదు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 8 మంది గెలిచిండ్రు, 8 నిమిషాలు కూడా ఢిల్లీలో ప్రయత్నం చేయలేదు వాళ్ళు. కాంగ్రెస్ ఎంపీలు గెలిచిండ్రు ఏం చేయాలి వాళ్ళు? మా కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ రావాలి, మా బయ్యారం ఉక్కు కర్మాగారం రావాలి అని వినీత పత్రాలు ఇవ్వాలి. ప్రయత్న లోపమే ఇలా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. తెలంగాణ కోసం కొట్లాడేటువంటి గులాబీ జెండా ఎంపీలం మేముండి సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి చాలా విషయాలపై పోరాటం చేస్తాం. కొన్ని సాధించుకున్నాం, కొన్ని సాధించుకోలేదు. వాటి కోసం నిత్యం ప్రయత్నం చేస్తున్నాం. పార్లమెంట్లో రోజు నిత్యం కొట్లాడాలి. నేను ఎంపీగా ఉన్నప్పుడు ఈ కడియం శ్రీయర్ గారు కూడా అప్పుడు ఎంపీ, మేము కొట్లాడినాం. ఇవాళ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తీసుకొచ్చినాం బీబీ నగర్కి. ఒంటి కాలుపైన నిలబడ్డాం పార్లమెంట్ లో, గంట సేపు నిలబడ్డాం. కాంగ్రెస్ వాళ్ళు 8 మంది, బీజేపీ వాళ్ళు 8 మంది. ఈ వచ్చే 10 రోజులు పార్లమెంటు 13వ తారీఖు ఆగస్టు వరకు నడుస్తుంది. ఈ బడ్జెట్ చివరి రోజు పాస్ అవుతుంది, అప్పటి వరకు కొట్లాడచ్చు. ప్రధానమంత్రి మెడలు వంచి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, ఇవి రెండు నేను చేస్తా అని హామీ ఇచ్చేంత వరకు ఈ 16 మంది ఎంపీలు
కుర్చీలో కూసోద్దు పార్లమెంట్ లా, కింద కూసోవాలి, కొట్లాడాలి, స్పీకర్ దగ్గర ఉండి కొట్లాడాలి. బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరుగుతూ తెలంగాణ అనే పదం, తెలంగాణ అనే ఊసు కూడా ఎత్తకుండా నిర్లక్ష్యం చేసినటువంటి బీజేపీ వైఖరి నిరసనగా ఈరోజు వరంగల్ కాజీపేటలో ఈ నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. విభజన చట్టంలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ అయితేనేమి, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ అయితేనేమి ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపడతాం. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ రావాలని చెప్పి అనేక ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నాం. ఒకవైపు కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుంటే మరోవైపు మేమేం తీసిపోము, ఈ తెలంగాణకు మేము కూడా అన్యాయం చేస్తామని చెప్పి గత 10 ఏళ్ళ నుంచి బీజేపీ నిర్లక్ష్యం వహిస్తున్నది. కోచ్ ఫ్యాక్టరీ ఫీజబిలిటీ లేదంటూనే మరో పక్క మహారాష్ట్రలో ఉన్నటువంటి లాతూర్ కానీ ఇతర గుజరాత్ కానీ తదితర రాష్ట్రాలకు మరి బీజేపీ ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ తీసుకుపోవటాన్ని ప్రజలు, మరి తెలంగాణ ప్రజలు సహించలేని పరిస్థితులు ఉన్నారు. ఖచ్చితంగా కోచ్ ఫ్యాక్టరీ సాధించే వరకు, విభజన చట్టాల్లో ఉన్నటువంటి హామీలు అన్నీ నెరవేర్చే వరకు కూడా మేము ప్రజల పక్షాన వీధి పోరాటాలు చేసి పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్తోనే కేసీఆర్ పాలనలో తెలంగాణకు ఎవరూ సరిలేదన్నది స్పష్టమవుతున్నది. 10 ఏళ్ల కింద పుట్టిన రాష్ట్రం అందరినీ దాటుకుని మేటిగా నిలిచిందన్నది రూఢీ అవుతుంది. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్ర బడ్జెట్ దాదాపు 100 కోట్లుండే, కానీ ఇప్పుడు అది 3 రెట్లు పెరిగి 2.91 లక్షల కోట్లకు ఎందుకు ఎదిగిందో రేవంత్ సర్కారు ప్రజలకు చెప్పనే లేదు. 2014లో తెలంగాణ ఎట్లుంది, ఆర్థిక స్థితిలో ఎక్కడున్నది, 15లో ఎట్లా కొత్త శిఖరాలకు చేరింది, ఎంత సంపద పెరిగింది అన్నది చెప్పడం లేదు. కానీ కేసీఆర్ పాలనలో రాష్ట్ర 15ల ఆర్థిక ప్రగతికి సామాజిక ఆర్థిక సర్వే 2024 అద్దం పట్టింది. కాంగ్రెస్ మాత్రం అప్పుల దగ్గరే ఆగిపోయింది. అభివృద్ధిని దాచి అప్పులను బూచిగా చూపుతూ తప్పుడు ప్రచారానికి దిగుతోంది. ఎందుకంటే తెలంగాణ సంపద వృద్ధికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కాబట్టి. ఒక రాష్ట్ర అభివృద్ధికి కొలమానాలు అంకెలే రాష్ట్ర బడ్జెట్. రెవెన్యూ రాబడులు, తలసరి ఆదాయం, జీఎస్డిపి పెరుగుదలను పరిశీలిస్తే ఆ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో గుర్తించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. 2014లో పుట్టుకతోనే పుట్టెడు సమస్యలు నెత్తినెత్తుకున్న తెలంగాణ అన్ని రంగాల్లో అధ్వాన స్థితిలో ఉండే, కానీ 2024 నాటికి రాష్ట్రం చేరిన శిఖరాలను గమనిస్తే 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వ పాలనలో బూడిద నుంచి పుట్టి నిప్పులు కక్కుతూ ఆకాశానికి ఎగిరిన ఫినిక్స్ పక్షిని తలపించక మానదు. ఈ విషయాలను తాజాగా విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వే 2024 స్పష్టం చేసింది. కానీ ఈ వాస్తవాలను దాచిపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తుంది. పదే పదే అప్పులను ప్రచారం చేస్తూ రాష్ట్ర సంపద ఎలా పెరిగింది, రాష్ట్రంలో వ్యవసాయం, రోడ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు తదితర రంగాల్లో మౌలిక సదుపాయాలు, ఆస్తుల కల్పన ఎలా జరిగింది అన్నది మాత్రం చెప్పలేదు. రెండు వేల 2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి సీఎంగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించిన నాడు తెలంగాణ నడి చౌరస్తాలో ఉంది. పేరుకే మిగులు బడ్జెట్ అయినా అంతకు మించి నెత్తిమీద 77,577 కోట్ల రూపాయల అప్పుతో రాష్ట్రం ఆవిర్భవించింది. కునారిల్లిన వ్యవసాయ రంగం, పరిశ్రమలకు పవర్ హాలిడేలు, గంటలకు గంటలు కరెంటు కోతలు, సాగు తాగునీటికి కటకట, ఇలా ఏ రంగంలో చూసినా నాడు తెలంగాణ చీకటిలో నిలబడిన పరిస్థితి. కాగా ఒక రాష్ట్రానికి బడ్జెట్ దిక్సూచి వంటిది. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడపాలంటే ఏ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలో గుర్తించి వాటికి బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయాలి. కానీ తెలంగాణ ఏర్పడే నాటికి బడ్జెట్ పద్ధతుల తయారీ కూడా అగమ్య గోచరంగా ఉండేది. అన్ని రంగాలు కుప్పకూలిన స్థితిలో ఏ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలో తేలిని దుస్థితి. ఆర్థిక వనరులు ఏ మేరకు ఉంటాయో తేలని స్థితి. ఇలాంటి పరిస్థితిలో నాటి సీఎం కేసీఆర్ వివిధ రంగాల మేధావులతో చర్చలు జరిపారు. ప్రధాన రంగాలు గాడిన పడాలంటే బండికి ఇరుసు మాదిరిగా విద్యుత్తు రంగం కీలకమని గుర్తించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సగానికి పైగా జనాభాకు జీవనాధారంగా మారిన వ్యవసాయ రంగానికి జీవసత్వాలు తేవాలని నిర్ణయించారు.
పెట్టుబడులు తరలి వస్తేనే రాష్ట్ర యువతకు ఉపాధి లభిస్తుందని తేల్చారు. మరి ఇవన్నీ సాధ్యం కావాలంటే అప్పటికే రాష్ట్ర బడ్జెట్ 100,00,000,000 మాత్రమే, ఇందులో అత్యధిక శాతం నిర్వహణకే ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నాటి సీఎం కేసీఆర్ వివిధ మార్గాల ద్వారా రుణాలను సేకరించి మౌలిక సదుపాయాలను కల్పించారు. ఫలితంగా 10 ఏళ్లలోనే తెలంగాణ దేశానికే తలమానికంగా ఎదిగింది. అనేక రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. కేసీఆర్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకాలతో సంక్షేమానికి తెలంగాణ కేరఫ్గా నిలిచింది. కటిక చీకట్లలో నలిగిన తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా అవుతున్న ఐటీ ఫార్మా రంగాలకు దేశానికే దిక్సూచిగా నిలిచిన ప్రపంచ రికార్డులు సృష్టించే సాగునీటి ప్రాజెక్టులు తెలంగాణ గడ్డ మీద నిర్మాణమైన ఇవన్నీ కేసీఆర్ పాలనతోనే సాధ్యం అయ్యాయన్నది సుస్పష్టం. పౌరుల తలసరి ఆదాయాన్ని, ఉత్పాదకతను దేశం లేదా రాష్ట్ర అభివృద్ధికి కొలమానంగా తీసుకుంటారు. కేసీఆర్ హయాంలో గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ ఈ 2 అంశాల్లో రాకెట్ వేగంతో దూసుకుపోయింది. తెలంగాణ ఏర్పడినప్పుడు 2014-15లో ప్రస్తుత ధరల వద్ద తెలంగాణ తలసరి ఆదాయం 1,24,104 రూపాయలుగా నమోదైంది. అదే 2023-24 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం 3,47,299 రూపాయలకు ఎగబాకింది. ఇదే వ్యవధిలో దేశ తలసరి ఆదాయం 86,647 నుంచి 1,83,236 రూపాయలకు చేరుకోనుంది. అదే 10 ఏళ్లలో రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే 89.53% ఎక్కువగా నమోదైంది. అంతేకాదు, దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్రంలోని 30 జిల్లాల తలసరి ఆదాయం చాలా ఎక్కువ. దేశంలోనే పెద్ద రాష్ట్రాలుగా చెప్పుకునే గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక తదితర 13 పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంతో ఎక్కువగా నమోదైంది. 10 ఏళ్లలో తెలంగాణ తలసరి ఆదాయంలో 180% మేర పెరుగుదల నమోదవగా దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉన్నా మహారాష్ట్రలో 82% మాత్రమే వృద్ధి నమోదవటం గమనార్హం. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ లోనే నమోదైన తలసరి వృద్ధి రేటు తెలంగాణ కంటే తక్కువే. ప్రస్తుత ధరలను బట్టి రాష్ట్ర స్థూల ఉత్పత్తి 5.05 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైంది. అయితే 2023-24 నాటికి తెలంగాణ జిఎస్డిపి 14.64 లక్షల కోట్లకు చేరింది. 10 ఏళ్లలో తెలంగాణ జిఎస్డిపి 9.59 లక్షల కోట్ల రూపాయల మేర పెరిగింది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి జిఎస్డిపి స్థిరంగా పెరుగుతూనే ఉంది. వృద్ధి రేటులో 13 పెద్ద రాష్ట్రాలను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. కరోనా ప్రభావం ఉన్న 2019-20, 2020-21లను తెలంగాణ వృద్ధి రేటు దేశాన్నే అధిగమించింది. 10 ఏళ్లలో తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటు 190% రికార్డైంది. తెలంగాణ నమోదు చేసిన వృద్ధి రేటులో 3వ వంతు వృద్ధి రేటును కూడా బీహార్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ తదితర రాష్ట్రాలు నమోదు చేయకపోవటం గమనార్హం. ఏ ఆర్థిక వ్యవస్థ నడవాలన్నా అప్పులు చేయటం పరిపాటి. అగ్రరాజ్యాలుగా చెప్పుకునే అమెరికా, బ్రిటన్ కూడా రుణగ్రస్త దేశాలే. కేంద్రం నుంచి సాయం అందకపోయినా కొత్త రాష్ట్రమైనప్పటికీ రుణాలను పరిమితంగానే తీసుకుంది కేసీఆర్ పాలనలోనే తెలంగాణ. జిఎస్డిపి పోలిస్తే అతి తక్కువ అప్పులు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో ఉండటమే దీనికి నిదర్శనం. పెద్ద రాష్ట్రాల సూచిలో జిఎస్డిలో అప్పుల పరంగా తెలంగాణ కింది నుంచి 5వ స్థానంలో ఉండగా జిఎస్డిపిలో ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలుగా పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, బీహార్ తొలి 3 స్థానాల్లో ఉన్నాయి. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం కేంద్రం దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో 40% మించి అప్పులు చేయకూడదు. కానీ కేంద్రం అప్పులు జీడిపిలో 62% పైగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కేంద్రంతో పోల్చి చూసినా తెలంగాణ చేసిన అప్పులు నియంత్రణలోనే ఉన్నాయని దీన్ని బట్టి అర్థమవుతుంది.
పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులను కేంద్రం విడుదల చేయకుండా స్వశక్తితో తెలంగాణ నిధులను సమకూర్చుకుంది. 2014-15 నుంచి 2022-23 వరకు తెలంగాణలో సొంత పన్నుల వార్షిక సగటు వృద్ధి రేటు 12% కంటే ఎక్కువగానే నమోదైంది. ఇది దేశంలోని ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికం. అతి తక్కువ సమయంలో ఎక్కువ వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రంగా కూడా తెలంగాణ రికార్డు సృష్టించింది. 15 బడ్జెట్లో మూలధన వ్యయాన్ని ఎక్కువగా ఖర్చు చేసిన రాష్ట్రంగా కూడా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పన, 24 గంటల తాగునీరు, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసిన రాష్ట్రంగానూ తెలంగాణ కొత్త రికార్డులను సృష్టించింది. పరిశ్రమల స్థాపన, ఐటీ ఎగుమతులు, ఉద్యోగ కల్పన, ఇలా దాదాపు 12 రంగాల్లో తెలంగాణ మిగతా రాష్ట్రాల కంటే గొప్ప పురోగతి సాధించింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎన్ని రికార్డులు సృష్టించినా ప్రస్తుత కాంగ్రెస్ మాత్రం ఆ గణతలను తొక్కిపెట్టి అప్పుల కుప్పలుగా మారిందని దుష్ప్రచారం చేస్తోంది. రాష్ట్ర అప్పులు 75,577 కోట్ల నుంచి 6.71 లక్షల కోట్లకు పెరిగిందని ఆర్థిక భట్టి విక్రమార్క అంటున్నారు. దానికి అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి మాత్రం జరగలేదని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. అయితే రాష్ట్ర తలసరి ఆదాయాన్ని 347,299గా, జీఎస్డీపీని 14.63 లక్షల కోట్లు అని అసెంబ్లీ సాక్షిగా బట్టి చెప్పారు. కానీ 2014 1,12,162 రూపాయలుగా ఉన్న తలసరి ఆదాయం 3 రెట్లు ఎలా పెరిగిందో చెప్పలేదు. రాష్ట్రం ఏర్పడినప్పుడు 5.78 లక్షల కోట్లుగా ఉన్న జీఎస్డీపీ 2.5 రెట్లకు పైగా ఎలా వృద్ధి సాధించిందో వివరించలేదు. రాష్ట్ర బడ్జెట్ 100 కోట్ల నుంచి 3 రెట్లకు పెరిగి 2.91 లక్షల కోట్లకు ఎందుకు ఎదిగిందో ప్రజలకు చెప్పనేలేదు. ఎందుకంటే ఈ సంపద పెరుగుదలకు కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్ కాబట్టి. కానీ కేసీఆర్ ప్రతిష్ట ఎక్కడ పెరుగుతుందోనన్న భయంతోనే ఆయన పాలనలో తెలంగాణ సాధించిన రికార్డులను రేవంత్ సర్కార్ ప్రజలకు చెప్పడం లేదన్నది సామాజిక ఆర్థిక సర్వే 2024 బట్టి ప్రజలకు అర్థమవుతుంది. ఆన్లైన్ న్యూస్ కంటెంట్ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దేశంలో ప్రస్తుతం ఉన్న అన్ని బ్రాడ్కాస్టింగ్ నిబంధనలను ఒకే చట్టం కిందకు తేనుంది. అన్ని రకాల ఆన్లైన్ వార్తలు, వార్తా సంబంధిత కంటెంట్, వీడియోలు, వెబ్సైట్లు, సోషల్ మీడియా కామెంటరీని సైతం చట్ట పరిధిలోకి తీసుకురానుంది. ఇందుకు సంబంధించి కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ యాక్ట్ 1995 స్థానంలో బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్లు 2024 పేరుతో ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది. దీని ప్రకారం సోషల్ మీడియాలో రెగ్యులర్గా వీడియోలు అప్లోడ్ చేసేవాళ్ళు, బ్రాడ్కాస్టు చేసేవాళ్ళు, ఆన్లైన్లో కరెంట్ అఫైర్స్ కంటెంట్ రాసేవాళ్ళు, ఇలా న్యూస్ ఇన్ఫ్లుయెన్సర్లను డిజిటల్ న్యూస్ బ్రాడ్కాస్టర్లు అనే కొత్త కేటగిరీ కిందకు తీసుకొచ్చింది. మరోవైపు ఆడియో విజువల్ కంటెంట్, సైన్, సిగ్నల్స్, రైటింగ్, ఇమేజెస్, టెక్స్ట్ను సైతం ఇందులో చేర్చారు. సింపుల్గా చెప్పాలంటే ఆన్లైన్లో అన్ని రకాల వార్తలు, వార్తా సంబంధిత కంటెంట్, వీడియోలు, సోషల్ మీడియాలో కామెంటరీ, వెబ్సైట్లు, న్యూస్ లెటర్స్, పాడ్కాస్ట్లు, ఇలా మొత్తం అన్నింటినీ చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. ఇంటర్నెట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ నిర్వచనం నుంచి ఓటీటీ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ను మినహాయించారు. కేబినెట్ ఆమోదం తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది.